బ్రేకింగ్ న్యూస్. వైసీపీలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ పార్టీ ఎమ్మెల్యే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ప్రస్తుతం చిత్తూరు, నెల్లూరు, తిరుపతి జిల్లాల సమన్వయకర్తగా బాలినేని పనిచేస్తున్నారు. ఆయా జిల్లాల్లో పార్టీ సమన్వయకర్తగా తప్పుకుంటున్నట్లు అధిష్టానానికి చెప్పారు. మంత్రి పదవి కోల్పోయిన తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీ అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్నారు. దానికి తోడు ఇటీవల సీఎం జగన్ మార్కాపురం సభ వద్ద ప్రోటోకాల్ ఇష్యూతో ఆయన మరింత గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ కారణాలతోనే రీజనల్ కోఆర్డినేటర్గా తప్పుకుంటున్నట్టు నిర్ణయం తీసుకున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే బాలినేని నిర్ణయంపై మంత్రి కాకాని స్పందించారు. బాలినేని గౌరవానికి ఎలాంటి భంగం ఉండదన్నారు. ఇదంతా టీకప్లో తుఫాన్ అని అన్నారు కాకాని. బాలినేని వ్యవహారం ప్రకాశం జిల్లా వైసీపీలో చర్చనీయాంశంగా మారింది. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సురేంద్ర ఫోన్ లైన్ లో ఉన్నారు. సురేంద్ర, వైసీపీలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ విషయానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? స్వాతి, ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి నేతలు అయితే రోజు రోజుకి బయటపడుతున్నటువంటి పరిస్థితి ఇటీవల కాలంలో మనం చూడవచ్చు. వైసీపీ నుంచి నలుగురిని సస్పెండ్ చేయడం, దాంతోపాటు కూడా అక్కడి నుంచి కూడా ఈ అసంతృప్తి గలం ఏదైతే ఉందో పూర్తిగా వైసీపీలో భారీ స్థాయిలో కూడా ఈ యొక్క అసంతృప్తులు అయితే బయటకు వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఈ రోజు జరిగినటువంటి విషయంలో ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీకి విధేయుడిగా పార్టీతో కనిపెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గౌరవించే వారిలో ఒకరుగా ఉన్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా ఇట్లు రీజనల్ కోఆర్డినేటర్ గా సమన్వయకర్తగా ఉన్నటువంటి కడప, నెల్లూరు, చిత్తూరు జిల్లాలకి ప్రజెంట్ ఆయన సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు. గతంలో మంత్రిగా కూడా పనిచేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో బాలినేని శ్రీనివాసరెడ్డి ఈ రోజు ఒక సంచలన వ్యాఖ్యలు అయితే చేసినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న మూడు జిల్లాలకి సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి, నాకు కొన్ని కారణాల వల్ల నేను పని చేయలేకపోతున్నాను, దానికి కారణంగా ఈ రోజు ఈ యొక్క సమన్వయకర్త పదవి నుంచి తొలగుతానని కూడా పార్టీ పెద్దలకు చెప్పినట్టుగా కూడా ఫోన్ ద్వారా చెప్పినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఏదైతే ఇటీవల కాలంలో జరిగినటువంటి మార్కాపురంలో సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి యొక్క అసంతృప్తిగా అక్కడి నుంచి కూడా ఉన్నటువంటి పరిస్థితి ప్రకాశం జిల్లాలో ఇది హాట్ టాపిక్ గా మాట్లాడుకుంటున్నారు. అయితే ఈ మార్కాపురంలో జరిగినటువంటి ఈబీసీ నేస్తం స్కీమ్ లో సీఎం హెలీప్యాడ్ దగ్గరికి రాని ఉన్నటువంటి సెక్యూరిటీ పైన ఆ రోజు ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ రోజు నుంచి కూడా అక్కడ ఆ రోజు అవమానంతో కూడా వెనక్కి తిరిగి వెళ్ళటం జరిగింది. వెంటనే జగన్మోహన్ రెడ్డి తెలియడంతో జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేసి మళ్ళీ ఫోన్ చేయడంతో సభకు వచ్చినటువంటి పరిస్థితి ఆ రోజు ఏర్పడింది. అయితే ఆ రోజు కూడా శ్రీనివాసరెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా ఈబీసీ బటన్ నొక్కించడం కూడా సీఎం జగన్ ఆ రోజు బుజ్జగించడం జరిగింది. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఇటు బాలినేని శ్రీనివాసరెడ్డి మంత్రి పదవి ఎప్పుడైతే కోల్పోయారో ఆ రోజు నుంచి కూడా అప్పుడప్పుడు ఆయనకి అవకాశం దొరికినప్పుడులా ఈ యొక్క అసంతృప్తి పార్టీ పైన, ఇటు పార్టీ పెద్దల పైన కూడా చూపించడం ఒక హాట్ టాపిక్ గా మారిందని మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఈ రోజు బాలినేని శ్రీనివాసరెడ్డి హైదరాబాద్ లో నుండి ఫోన్ చేసి పార్టీ పెద్దలకు అయితే ఈ యొక్క రీజనల్ కోఆర్డినేటర్ పదవికి అయితే నేను తప్పుకుంటానని కూడా ఫోన్ చేయడం జరిగింది. అయితే ఇంకా ఈ పదవికి అయితే ఇంకా రాజీనామా చేసినట్టయితే లేదు అనేది సమాచారం మనకు తెలుస్తుంది. అయితే ప్రస్తుతానికి పార్టీ పెద్దలతో ఈ యొక్క సమన్వయకర్త నుంచి తొలగుతాను, నాకున్న బాధ్యతలు నేను వీటికి న్యాయం చేయలేకపోతున్నాను, నేను పనిచేయలేకపోతున్నాను, నాకున్న కారణాలు కొన్ని పర్సనల్ కారణాల వల్ల కూడా ఈ యొక్క పదవికి నేను వైదొలుగుతానని కూడా చెప్పడం ఇది ఒక ప్రకాశం జిల్లా. ఇటు ఏపీ మొత్తం మీద కూడా ఎందుకనంటే బాలినేని శ్రీనివాసరెడ్డి అని అంటే ఒక ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి టీమ్ లో ఉన్నటువంటి ప్రధాన నాయకుల్లో ప్రధాన నాయకుడిగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలతో ఒకసారిగా కూడా వైసీపీ పార్టీలో కూడా ఒక తీవ్ర ఆందోళన అయితే చెందిందని మనం చెప్పుకోవచ్చు. ఇటు కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా దీని మీద స్పందించడం జరిగింది. కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా మాట్లాడుతూ ఇవన్నీ కూడా సోషల్ మీడియా ప్రచారమే, టీకప్పులు తుఫాన్ లాంటిదేనని కూడా కాకాని గౌడన్ చెప్పింది. ఆయన పార్టీకి విధేయుడిగా పార్టీకి భంగం కలిగే విధంగా కూడా ఎప్పుడు ప్రవర్తించడని కూడా కాకాని గౌడన్ రెడ్డి మాట్లాడటం ఈ ఆంధ్రప్రదేశ్ లో ఇటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలో ఇదొక హాట్ టాపిక్ కూడా ప్రజెంట్ జరుగుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు స్వాతి. రైట్, థ్యాంక్ యూ సురేంద్ర.